ఈరోజు మీ ముందుకి వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే విద్యా దీవెన. విద్యా దీవెన అనే పథకం ద్వారా విద్యార్థులకు దీవెన ఇవ్వడం మానేసి వైసీపీ ప్రభుత్వం భస్మాసుర హస్తాన్ని వాళ్ళ నెత్తిపైన పెడుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16 లక్షల మందికి స్కాలర్షిప్లు ఇస్తే ఈ పేద విద్యార్థులకి ఇచ్చే స్కాలర్షిప్లు 16 లక్షల మందికి, ఈ రోజున అది కేవలం 10,90,000కి కుదించేశారు. అంటే సుమారు 5 లక్షల పైచిలకు పేద విద్యార్థుల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన్ని కొందరికే పరిమితం చేసి మరి విద్యార్థుల పూర్తి స్థాయిలో వాళ్ళకి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తాను అని పాదయాత్రలో చెప్పిన హామీ ఏమైందని అడుగుతున్నా. అదేవిధంగా లక్షలాది మంది విద్యార్థులకు విద్యను దూరం చేయడానికి ఎందుకు పూనుకున్నారని అడుగుతున్నా. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వేసినప్పుడు ఆ విద్యార్థికి, ఉదాహరణ ఒక పాలిటెక్నిక్ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థికి 16,000 ఫీజు, ఇతను ఇచ్చేది 10,000 రూపాయలు. ఆ పేద విద్యార్థికి 6,000 కట్టలేక ఆ సర్టిఫికేట్లు అక్కడే ఉండిపోయి విద్యని దూరం చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కాలర్షిప్లు ఆ రోజున పెంచారో వాటినే పాత సీసాలో కొత్త సారాయి లాగా ఈ రోజున దానికి జగనన్న విద్యా దీవెన పథకాన్ని పేరు పెట్టి ప్రజల్లోకి పంపిస్తున్నారు. దీనికి అయిన ఖర్చు పత్రికా రూపంగా, ఎలక్ట్రానిక్ మీడియా రూపంగా ప్రచార ఖర్చు 5 కోట్ల రూపాయలు పైచిలకు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఇట్లాంటి విద్యా దీవెనలు కేవలం ప్రచార ఆర్భాటాలకైనా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా యూనివర్సిటీలు, కాలేజీలు ఖాతాల నుంచి ఉన్న సొమ్ముని రూట్ మార్చి ఇతర పథకాలకు మళ్లించి విద్యా వ్యవస్థను నీరుగార్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి ఈ ఫీజులు సరిగా టైంకు అందక విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. అదేవిధంగా మరి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి విదేశీ విద్యా దీవెన ద్వారా 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తే దానిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ విద్యా దీవెన అని ఒక క్యాప్షన్ పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి విజయవాడ రప్పించుకొని వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు జరిపించి మీరు సెలెక్ట్ అయ్యారని ఇంటికి పంపించి తర్వాత మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క పైసా ఇవ్వలేదు. అలాంటప్పుడు వైఎస్ఆర్ విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన అని ఎందుకు పేరు పెట్టాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఉన్నత విద్యానిధి పథకం, పోటీ పరీక్షలకు హాజరయ్యే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి టైంలో వాళ్ళకి అమౌంట్ ఇస్తే ఈరోజు ఆ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని రద్దు చేశారు. నిరుద్యోగ భృతి 6 లక్షల మందికి కల్పిస్తే అది రద్దు చేశారు. అదేవిధంగా బాలికలకు సైకిళ్ళ పంపిణీ చేస్తే సుమారు 3,600 విలువ గల సైకిల్, ఒక్కొక్క సైకిల్ని ఒక్కొక్క విద్యార్థికి బాలికలకు ఇస్తే ఆ పథకాన్ని రద్దు చేశారు. అదేవిధంగా బెస్ట్ అలైవబుల్ స్కూల్స్,
అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే ఆ పథకాన్ని రద్దు చేశారు. అదేవిధంగా మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జెస్ ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు. ఈ విధంగా ఎందరికో విద్యార్థులకు నెత్తి పైన భస్మాసుర హస్తం పెట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కోవిడ్ సమయంలో 600 మంది ఉపాధ్యాయులు చనిపోతే పట్టించుకొని ప్రభుత్వం విద్యా వ్యవస్థ ఏ విధంగా పటిష్టపరుస్తుందని మేము అడుగుతున్నాం. ఈ రోజున పేపర్లో చూస్తున్నాం చాలా స్కూళ్ళు నిన్నటి వరకు నాడు నేడు అని చెప్పి పాఠశాలల్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి కార్యకర్తలు నాయకులు ఆ డబ్బును తినేస్తే ఈ రోజున ఆ స్కూల్స్ కూడా కుదించేసి కొన్ని స్కూల్నే ఉంచుతామని చెప్పేసి చేయడం తప్పు. అదేవిధంగా పాఠశాలల్లో మన అమ్మ భాష తెలుగు భాష, తెలుగు భాషను కూడా దూరం చేసి మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలుగు భాషను దూరం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా తెలుగుదేశం హయాంలో 2 డిఎస్సీలు నిర్వహించాం, 16,828 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు ఒక్క డిఎస్సీన నిర్వహించారా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ప్రైవేట్ టీచర్లకు సుమారు 5 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు ఈ రోజున దుర్భర జీవితం అనుభవిస్తున్నారు, వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మరి ఈ కరోనా టైంలో పాఠశాలలు మూతపడిపోయి మరి ఆ టీచర్స్ని తొలగిస్తే వాళ్ళు తిండి లేక మొన్న చూసా సెంటర్లో వాళ్ళొక బోర్డు పెట్టుకొని మెడలో భిక్షాటన చేసుకుంటున్నారు. మీ ప్రైవేట్ టీచర్లు అండి, మాకు తిండి లేదు, మేము ఇంకే పని చేయలేము, ఎవరింటికి వెళ్ళి పాఠం చెప్పలేము, మాకు దానం చేయండి అని చెప్పి భిక్షాటం చేసుకునే స్థితికి తీసుకువచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. విశ్వవిద్యాలయాల్ని వైసీపీ పార్టీ ఆఫీసులుగా మార్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఉదాహరణ మన ఏయులో గల వీసీ గారు కౌన్సిలింగ్ విద్యార్థులకు కాదు అపోజిషన్ పార్టీ నాయకులకు చేస్తున్నారు. ఎంత దారుణం అంటే ఒక కార్పొరేటర్ని ఎవరైతే ప్రతిపక్షంలో స్ట్రాంగ్గా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడి వైసీపీ ప్రభుత్వంలో జాయిన్ అవ్వమని ఆహ్వానం పలుకుతున్న వీసీ గారు అతనే చర్యలు ఆలోచనలు మానుకోవాలని లేకపోతే భవిష్యత్తులో చాలా తీవ్ర ప్రతిఘటన ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు